ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ సుమన్ టీవీ కరీంనగర్. కళాకారులకు ఆదరణ కరువై రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న పరిస్థితి. రీసెంట్లీగా మనం బలగం మూవీలో ఒక పాట పాడిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఇప్పుడు ఆయన ఒకసారి పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నా నీ పేరేంటిది? నా పేరు రవి. అందరికీ తెలిసిన వ్యక్తివే అన్న. నువ్వు ఈ మధ్య ఒక మూవీలో ఒక సాంగ్ పాడినావు. పాడినా. ఏం పాట పాడినావు అన్న? అయ్యో రామ రామ. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం పాడి వినిపిస్తావా అన్న? వినిపిస్తా. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి గాడేడు పోతున్నదే బాలి మన ఇల్లు గీడున్నదే బాలి మన జాగ గీడున్నదే బాలి కట్టిన ఇల్లు నిడిసి బాలి నువ్వు తిన్న కంచ విడిసి బాలి పడుకున్న మంచ విడిసి బాలి నీయాలి పిల్లలిడిసి బాలి గాడేడు పోతున్నవే అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి అయ్యా కుమరింటి కుండ తోడి బాలి స్వాలింటి బట్ట తోడి బాలి డప్పుల్ల సప్పుల్ల నా బాలి సున్నాయి సప్పుల్ల నా బాలి అడగట్టి పాడగట్టి బాలి పాడల్లో వండబెట్టి బాలి నలుపు ఎత్తుకొని బాలి పది మంది మొత్తుకుంటే బాలి నువ్వు కన్న పిల్లలిడిసి ఎడవాసి నువ్వు ఓతివా బాలి మమ్మిడిసి నువ్వు ఓతివా బాలి దింపుడు గాలాల కాడా బాలి నిని కింద దించినారా బాలి చెవుళ్ళను నోరు పెట్టి బాలి బాపాని పిలిసినారా బాలి పిలిసినా పిలుపులేమో బాలి నీకన్న ఏరవాయే బాలి నీకన్న ఏరవాయే ఏడ్సిన రావాయనే బాపు మమ్మెట్ల మరిసినవే బాపు. ఈ సినిమాలో మీకు అవకాశం ఏ విధంగా దక్కింది? ఏ విధంగా అంటే కొద్దిగా చాలా సంతోషంగా అనిపించింది అన్న. చాలా సంతోషంగా అనిపించింది అవకాశాన్ని. మన ఇంటర్వ్యూ స్నేహల తక్క శ్రావణ్ డైమండ్ మన రాయికల్ ఖైరం రమణ మా మేడిపల్లి నరేందర్ రాజు ఫస్ట్ వాళ్ళు ఈ ఛానల్ అని క్రియేట్ చేసిరు కానీ ఇంత పట్టించుకోలేరన్న. ఏదో కుండగట్టు అంజన్న స్వామి దయ వలన మీరు వచ్చిర్రు నన్ను ఇంటర్వ్యూ చేసిర్రు. అప్పుడు ఇక మీరు అనుకోవాలి, ఇక మీ జనాలు నన్ను ఇంటర్వ్యూ చేసిర్రు. స్నేహలత శ్రావణ్ డైమండ్ మన ఈ సింగర్ లావణి అక్క నన్ను పాటకు తీసుకుంది, ఆమెకు కూడా ధన్యవాదాలు. కానీ మంచి అవకాశం అందించడానికి మిమ్మల్ని ఏం కోరుకుంటలేను, ఒక అవకాశాన్ని కోరుకుంటున్నాను. మరి మాకు ప్రస్తుతంగా మన ఏ పార్టీ అయితే మనకు వస్తుందో ముందుకు ఆ పార్టీ నన్ను ముందుకు తేవడం జరుగుతుంది. నాకు డబుల్ బెడ్రూమ్ కట్టియడం జరుగుతుందన్న. ఇదివరకు ప్లాట్ వచ్చింది కానీ ఇల్లు కూడా ఇంకా కట్టియలేరు. మీ ఛానల్ తరఫున మా జగిత్యాల జిల్లా కలెక్టర్కు ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. అంతే నాకు. నీ వృత్తి ఏంటిది ముఖ్యంగా? నా వృత్తి ఇదే అడుక్కునేది. ఎక్కడ ప్రధానంగా ఎక్కడ కూర్చుంటావు? ఎక్కడ అంటే మొన్నటిదాకా ధర్మపురి, జగిత్యాల, కొరుట్ల, మిట్పెల్లి, భీమారం, కాచారం. అంటే ఒక అడ్డ అంటూ లేదు? ఒక అడ్డ అంటూ లేదు నాది. నీకు సినిమాలో పాడినందుకు ఎంత ఏమన్నా డబ్బులు ఇచ్చారు? ఇచ్చుడంటే ఓ 2,000, 3,000, 4,000, 5,000 రసులు వల్ల అయితే 5,000 ఇచ్చారు. ఓకే. నువ్వు పాడిన పాట బాగా ఫేమస్ అయింది కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న, మంచిగా అనిపిస్తుంది.